అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో మాదిగ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. లేపాక్షి మండలం చిలమత్తూరు మండలం హిందూపూర్ రూరల్ మున్సిపాలిటీ పరిగె మండలాల నుండి మాదిగలు విరివిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అధిక శాతం మాదిగ కులస్తులు ఉన్నారని మాదిగల ఓట్లతో గద్దెనెక్కిన వారు మాదిగల అభివృద్ధి పట్టించుకోవడం లేదని వాపోయారు. మాదిగలు అన్ని రంగాలలో రాణించడానికి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కల్పించాలని గత 26 సంవత్సరాలుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేశామని అయితే ఏ పార్టీ ప్రభుత్వం కూడా తమ మాదిగ గుర్చి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఓట్ల కోసం ప్రాకులాడడం తప్ప తమ అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మాదిగల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత టీడీపీ మాదిరే ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మాదిగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. భారత సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు ఎస్సీ వర్గీకరణ కల్పించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరి మాస్కులు పెట్టుకున్న మాస్కులు అడిగిన డాక్టర్ ని చేతులు మీరు వెనక్కి కట్టి ఇచ్చేశారు. మరి వైఎస్ఆర్ జగన్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖరాయుడు కృష్ణమూర్తి అనే తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఆయన ఒక మరి వరప్రసాద్ అనే ఒక దళితుడిని పోలీస్ స్టేషన్ అనే శిరోమండనం చేశారు. మరి అమరావతి ఉద్యమంలో మరి ఎంతోమంది చేస్తున్న ఉద్యమంలో వాళ్ళందరి మీద కేసులు పెట్టినప్పటికీ ప్రత్యేకించి మాదిక కులానికి చెందినటువంటి వాళ్ళ మీద మరి నిర్దాక్షిణ్యంగా 11 మంది ఉంటే ఆ 11 మందిలో ఒక ఆయన యాదవ్ ఒక ఆయన గౌరవ కులస్తుండగా 9 మంది మాదిక కులానికి చెందినటువంటి వాళ్ళ మీద వేడిని వేసి రాజ్య వ్యతిరేక చట్టం కింద అరెస్టు చేసినట్లుగా మరి దళితుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపుతో మాకు అర్థం కావలేదు. కాబట్టి ఏ దళితులైతే ఆయన గండగా నిలబడేశారో ఆ దళితుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత చేపట్టకపోతే పోలీసులు తులుముని నియంత్రించకపోతే రానున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మాదిగలు బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి సంక్షేమ పథకాలు కూడా ఆయన ఇప్పటివరకు అనేక పథకాల్ని రద్దు చేశారు. మరి దళిత ఇండస్ట్రీ పాలసీ కానీ ఫెస్టివల్ స్కూల్స్ కానీ మరి అదేవిధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ కానీ మరి ఎస్సీ కార్పొరేషన్కి నిధులు లేకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్ళించడం ఏదైతే ఉందో వాటిని కూడా వెంటనే పరిగణలోకి తీసుకొని మరి దళితులకి సామాజిక న్యాయం చేయాలి. లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయన్ని గెలిపించారు మరి వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా ఉంటే రానున్న ఎన్నికల్లో ఆయన కష్టతరం ఏర్పడుద్ది. ఈ రాష్ట్రంలో దళిత బహుజనులతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుదీర్ఘకాలంగా చేస్తున్నటువంటి ఏ డిమాండ్ అయితే ఉన్నదో వర్గీకరణ ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి